గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల గురించి రాసినటువంటి గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్చిస్తూ ఈరోజు సౌందర్యలహరిలోని 34వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ 34వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. శరీరం త్వం సంభో శశిమిహిర వక్షోరుహయుగం త్వమాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం. అతః శేషః శేషీ త్వయముభయ సాధారణతయా. స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః. ఈ శ్లోకానికి స్థూల భావాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అమ్మా భగవతి, సూర్యచంద్రులను స్తన యుగముగా పొందినటువంటి నీవు ఆనంద భైరవులకు శరీరముగా అవుతున్నావు. అదేవిధముగా ఆనంద భైరవుడు నీకు శరీరముగా అవుచుడాలని నేను భావించుచున్నాను. ఒకరికి ఒకరు దేహములే చెల్లు మీ యొక్క ఉభయ సమన్వయ స్వరూపమునకు శేషశేషి సంబంధముగాను ఆనంద భైరవి ఆనంద భైరవుడుగాను లోకము ధృవీకరించుచున్నది. ఈ విధముగా ఉన్నటువంటి ఈ శ్లోకమునకు భావమునకు దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కవుడు అజుందును తన యుగముగానుందునువేను సంభుకున్. కవుడు అజుందును తన యుగముగానుందునువేను సంభుకున్. సగమజిరమ్ముగనుందు ఒక్కపరి అతండును తమక్కిని. జగమున మీరురువురు సరిజోడిగనుందురు అన్న భావమే తొగలను తీర్చుచు మీరు విధముగ మమ్మున కాచుచుందురే. ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదుడు కౌలాచారం గురించి తెలియజేస్తూ రచించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుడు అమ్మవారిని భగవతి అని సంబోధించారు. భగము కలది భగవతి. అంతేకాకుండా జననము మరణము భూతమున రాకపోకలు విద్య అవిద్యల గురించి తెలిసిన
ఈ ఆరు గుణములను తెలిసినటువంటి అతనిని భగవంతుడు అన్నారు. భగవంతునికి స్త్రీ రూపమే భగవతి. ఇదే విషయాన్ని శృతులు కూడా ధృవీకరిస్తున్నాయి. ఉత్పత్తించ వినాశంచ భూతానామాగతిం గతించ విద్యానాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి అని శృతులలో కనిపిస్తూ ఉంటుంది. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం అని పదటి పాదంలో కనిపిస్తూ ఉంటుంది. శంభో అంటే శంభునకు అనేటువంటి ఆనంద భైరవునకు, త్వం శరీరం నీవు శరీరముగా ఉన్నావు, మరి నీవు ఎలా ఉన్నావు అంటే శశిమిహిర వక్షోరుహయుగం సూర్యచంద్రులను స్థలముగా కలిగినటువంటి నీవు శంభునకు శరీరముగా ఉన్నావు అంటూ మొదటి వాక్యం మొదటి పాదం నుంచి తెలుసుకుంటాము. గత శ్లోకాలలో మనము సూర్యచంద్రుడు జగదంబకు చక్షువులుగా ఉన్నారని, తరువాత సూర్యచంద్రుడే జగదంబకు తాటంకములుగా ఉన్నారని కూడా మనం గ్రహించుకున్నాం. సూర్యచంద్రుడు కర్మసాక్షులు కాబట్టి చూసినది చూసినట్టుగా చెప్పడానికి, చూసినది చూసినట్టుగా తెలియజేయడానికి, విన్నది విన్నట్టుగా చెప్పడానికి అమ్మవారికి అనుకూలంగా ఉండదు. వారికి చక్షువులుగాను శివుల యొక్క తాటంకములుగాను ఉన్నారు అని మనము గత శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు సూర్యచంద్రులను చక్షు తన యుగముగా పొందినది అని తెలియజేస్తున్నారు. లోక సాక్షులైన మీరిద్దరికి కూడా లోకములలో ఏది జరిగినా వారికి సంబంధము ఉంటూనే ఉంటుంది కదా. అలా చెప్పుకోవాలంటే సూర్యుడు వృక్ష సంపద పెరగడానికి, ధాన్య సంపద పెరగడానికి సూర్యుడు దోహదకారిగా అవుతున్నాడు. అలాగే చంద్రుడు మనస్సు వికసించడానికి, బుద్ధి వికసించడానికి, ఔషధ సంపద పెరగడానికి చంద్రుడు ఉపయోగ దోహదకారిగా ఉంటూ ఉంటాడు. అంటే సూర్యచంద్రుడు పోషక పదార్థములను వృద్ధి చేయడానికి దోహదముగా ఉన్నారు అన్నాం. లోకాలకే పోషణ ఇచ్చేటువంటి అమ్మవారికి ఈ వీరిద్దరూ స్థల ద్వయముగా ఉన్నారు అని చెప్పడంలో ఆక్షేపణ అయితే ఏమీ ఉండదు కదా. అందుకనేసే శంకర భగవత్పాదులు వీరిని సూర్యచంద్రులను స్థలద్వయముగా కలది అని చెప్పినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. అంతేకాకుండా శృతి వాక్యాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఉంటాయి. సూర్యచంద్రౌ స్తనో దేవ్యా తావేవ నయని సుతౌ త్వమాత్మానం అన్యే భగవతి నవాత్మానమనఘం అని కనిపిస్తుంది. అది రెండో పదంగా కనిపిస్తుంది మనకి. త్వమాత్మానం అన్యే భగవతి నవాత్మానమనఘం, అనఘం నవాత్మానం. అనఘం అంటే దోషము లేనటువంటి, దోషరహితుడైనటువంటి నవాత్మానం, నవ వ్యూహమును కలిగినటువంటి ఆనంద భైరవునికి త్వమాత్మానం నీవు శరీరముగా ఉన్నట్టుగా మన్యి భావించుచున్నాను. ఎటువంటి దోషములు లేనటువంటి ఆనంద భైరవునికి నీవు శరీరముగా ఉన్నట్టుగా నేను భావించుచున్నాను అని అన్నారు. అత శేషగ శేషి త్వయా ఉభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరణస పరానంద పరయోహ అన్నారు. అత ఎందుకంటే శేష
అప్రధాన గుణమును కలిగినటువంటి, శేషి ప్రధాన గుణము కలిగినటువంటి, సమరస పరానందపరయు, ఎంతో సామరస్యముగా ఒకరికి ఒకరు ఆనందముగా ఉండేటువంటి ఆనంద భైరవి ఆనంద భైరవులుగా స్థిత ఉన్నారు అన్నారు. సాధారణతయా అన్నట్టుగా సాధారణమైనటువంటి, సర్వసాధారణమైనటువంటి మీ ఇద్దరికీ కూడా శేషగ శేషి సంబంధము ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాము, ఆ విధముగా మీరు ఉన్నారు అన్న విధంగా ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం. నవాత్మానమనగం దోషరహితుడైనటువంటి నవ వ్యూహాత్మకుడు అనేటువంటి విషయంగా మనం ఈరోజు తెలుసుకున్నాం. నా తరువాత వీడియోలో ఈ నవ వ్యూహాత్మకుడు అంటే ఏమిటి, అందులో నవ వ్యూహములు ఏంటివి, అలాగే అమ్మవారికి ఉండేటువంటి నవ వ్యూహములు ఏమిటి అనే విషయాన్ని, ఇంకొన్ని విషయాన్ని కూడా నా తదుపరి వీడియోలో మీకు తెలియజేసుకుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.